సో వెల్కమ్ టు ది కేజీ టు పీజీ అలర్ట్స్ యూట్యూబ్ ఛానల్. సో మన యొక్క యూట్యూబ్ ఛానల్ అయితే మన స్కూల్ లెవెల్ నుంచి కాలేజ్ లెవెల్ వరకు జరుగుతున్న అన్ని ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అయితే పొందుతాం అనమాట. సో ఎవరైతే కొత్తగా వచ్చారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మన వీడియోని లైక్ చేయండి. సో ఒక మెయిన్ టాపిక్లోకి వెళ్తే, కరోనా వ్యాప్తి విపరీతంగా ఉన్న నేపథ్యంలో ఏడాది ఇంజనీరింగ్ పరీక్షలు ఇంటి నుంచి ఆన్లైన్ విధానంలో నిర్వహించాలని జేఎన్టీ అధికారులు అయితే మనకి యోచిస్తున్నట్టు సమాచారం అనమాట. అయితే తొలుత ప్రయోగాత్మకంగా బీటెక్ 8వ సెమిస్టర్ విద్యార్థి పరీక్షలు నిర్వహించాలని వాదిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే బీటెక్ 4th year 2nd sem అనమాట. దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి కారణంగా విద్యా సంస్థలు మూతపడగా అనేక పరీక్షలు వాయిదా పడిన విషయం అయితే మీకు తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలో సైతం విద్యా సంస్థలు అయితే మూతపడ్డాయి, పరీక్షలు సైతం వాయిదా పడ్డాయి. సో ఈ క్రమంలో పరీక్షల నిర్వహణ ఎలా అన్న అంశంపై అయితే అధికారులు అయితే ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తుందన్నమాట. గతేడాది విద్యార్థులకు సమీపంలోని కాలేజీలలో పరీక్షలు రాసుకునే వెసులుబాటు అయితే కల్పించారు. ఈ విధంగా డిగ్రీ వాళ్ళకి ఉంది, బీటెక్ వాళ్ళకు కూడా కల్పించారనమాట. సో ఇలా పరీక్షా కేంద్రాలను ఎంచుకునే అవకాశం ఇచ్చి సెమిస్టర్ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసి ఫలితాలను ప్రకటించడం పోయినసారి అయితే చూసామన్నమాట. సో ఈసారి కూడా కరోనా ఉధృతి తీవ్రత అనేది ఎక్కువ ఉండటంతో పరీక్షా కేంద్రాల్లో పరీక్ష అనేది నిర్వహించడం అనేది కొద్దిగా ప్రమాదకరమైన అని అధికారులు అయితే ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. సో ఇదే క్రమంలో ఆన్లైన్ పరీక్షల నిర్వహణపై సైతం దృష్టి అయితే సారించారనమాట. సో బీటెక్ చివరి సంవత్సరం చివరి సెమిస్టర్ పరీక్షలు కావడం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జూన్ జూలై నెలలో పరీక్షలు నిర్వహించాలని అయితే యోచిస్తున్నారనమాట. సో ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్న అధికారులు జూన్ జూలై నెలలలో పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. సో అధికారులు ఏమంటున్నారంటే బీటెక్ అదేవిధంగా డిగ్రీ అదేవిధంగా డిప్లొమా ఏదైనా కూడా చివరి సెమిస్టర్ అంటే చివరి సంవత్సరం చివరి సెమిస్టర్ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఎగ్జామ్స్ పెట్టే అవకాశం ఉంది, అది కూడా జూన్ జూలైలో అనమాట. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.